ఎస్సీ సప్లై నిధులు దుర్వినియోగం అవుతున్నాయని నిధులు ఇతర పదకాలకు మళ్లిస్తున్నారని టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. కడప జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. మాలా మాదిక రెల్లి కార్పొరేషన్లకు నిధులు కేటాయించారని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ ఎస్సీ సెల్ కమిటీ చేస్తున్న ధర్నాకు మద్దతుగా టీడీపీ జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి అమీర్ బాబు కడప పార్లమెంటరీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లేష్ ఇతర దళిత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు మండిపడ్డారు. టీడీపీ హయాంలో దళితులకు సముచిత స్థానం కల్పించామని కానీ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు హత్యలు అత్యాచారాలు ఎక్కువైపోయాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని ఎస్సీలకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలనో అన్ని విధాల ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన జరిగేటువంటి దాడులు కానీ దళిత మహిళలపై జరిగేటువంటి అత్యాచారాలు కానీ హత్యలు కానీ మానభంగాలు కానీ దళితుల ఆస్తులను కాజేయడం కానీ దళితులకు సంక్షేమ పథకాల్లో అభివృద్ధిలో చేసేటువంటి అన్యాయం కానీ వీటిపైన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఎస్సీసెల్ పక్షాన దీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు కడప జిల్లాలో మల్లేస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా నాశనం చేస్తారు. నేను దళితులను ధనవంతులను చేస్తా. మీ బయ్యతనమే ఉండకూడదు. దళితులే నాకు పట్టుకొమ్మలు. దళితులకు ఏ ముఖ్యమంత్రి చేయింది నేను చేస్తానని చెప్పి మోసపు మాటలు దొంగ మాటలు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు దళితులకు రావాల్సిన ఎస్సీ సప్లాన్ను పూర్తిగా పక్కదారి పట్టించి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లు అని చెప్పి ఏ ప్రభుత్వం చేయనట్లు మూడు కార్పొరేషన్లు మాదిక కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ పెట్టి ఆ వచ్చే నిధులన్నీ పక్కదారికి పట్టించి ఒక్కరికి కూడా ఒక్క లింకు బ్యాంక్ లింకుడు కానీ డైరెక్ట్ లోన్ కానీ ఎన్ఎస్ఎఫ్డిసి కానీ కేఎన్ఎస్ఎఫ్డిసి కానీ లోన్లు అనేది లేకుండా మొత్తం తీసుకొని తన ఖజానా కేసుకొని దళితులను దరిద్రంగా దిగజారేటట్టు తయారు చేసి వాళ్ళు ఓట్లేసి ఈయనను గెలిపించినందుకు ఇచ్చిన గిఫ్ట్ మాదిరి ఆయన ఆ విధంగా పదే పదే చేస్తూ ఉంటారు.